ప్రతిష్టాత్మకమైన ప్రపంచ కప్ లో టీమ్ ఇండియా మ్యాచ్లను ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్న హైదరాబాదీలకు బీసీసీఐ నిరాశ మిగిల్చింది. ఈ మెగా టోర్నీలో అన్ని ప్రధాన స్టేడియాల్లో టీమ్ ఇండియా మ్యాచ్లకు అవకాశాన్ని కల్పించిన బీసీసీఐ ఉప్పల్ స్టేడియాన్ని మాత్రం పట్టించుకోలేదు. ఇది డ్రాఫ్ట్ షెడ్యూల్ అయినప్పటికీ దీనినే ఫైనల్ చేసే అవకాశం లేకపోలేదు. దీంతో హైదరాబాదీ క్రికెట్ ఫ్యాన్స్ నిరాశకు లోనవుతున్నారు. అయితే ఉప్పల్లో పాకిస్తాన్ రెండు క్వాలిఫై మ్యాచ్లు ఆడనుంది. పాకిస్తాన్ కు ఉప్పల్లో ఛాన్స్ ఇచ్చి టీమిండియాకు అవకాశం ఇవ్వకపోవడం తెలుగు క్రికెట్ ఫ్యాన్స్ ను నిరాశకు గురి చేస్తోంది. వరల్డ్ కప్ షెడ్యూల్, అందులోనూ ఉప్పల్ స్టేడియంలో టీమిండియాకు మ్యాచ్లు లేకపోవడంపై చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొందరు నెటిజన్లు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు. 2011 వన్డే ప్రపంచ కప్ లోనూ హైదరాబాద్ కు అన్యాయం జరిగిందని, ఇప్పుడు కూడా భారత్ కు మ్యాచ్లు కేటాయించకుండా పాకిస్తాన్ మ్యాచ్లు ఆడిస్తున్నారని, దీనిపై మాట్లాడాలంటూ కేటీఆర్ కు రిక్వెస్ట్లు పంపిస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. ప్రపంచకప్ లీగ్ దశలో టీమిండియా మొత్తం 9 మ్యాచ్లు ఆడనుంది. చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్, పూణే, ధర్మశాల, లక్నో, ముంబై, కోల్కతా, బెంగళూరు వేదికగా ఈ మ్యాచ్లు జరగనున్నాయి.